హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి వరల్డ్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ అటుకుల ఉప్మా. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వారు, బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా తయారు చేసుకోవాలనుకుంటున్న వారికి ఈ అటుకుల ఉప్మా అనేది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు, మన హెల్త్కి కూడా ఎంతో మంచిదండి. ఇంకా లేట్ చేయకుండా మనం హెల్దీ అండ్ వెరీ టేస్టీ అటుకుల ఉప్మా తయారీ విధానాన్ని చూసేద్దామా. అటుకుల ఉప్మా తయారీ కోసం నేను 2 కప్పుల అటుకులు తీసుకున్నానండి. వీటిని మనం ఇలా స్ట్రైనర్లోకి వేసుకుని వాటర్ని యాడ్ చేసుకుంటూ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు మనం అటుకులను వాష్ చేయడం వల్ల దీనిలో ఉన్న డస్ట్ సపరేట్ అవుతుంది, అలాగే అటుకులు సాఫ్ట్గా అవుతాయి. ఇలా మనం వాష్ చేసేసుకున్న తర్వాత స్ట్రైనర్లోనే అటుకులను పక్కన పెట్టేసుకుందాం. అడుగు మందమున్న కడాయిని పెట్టుకుని దానిలో మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాం. మీరు హెల్దీగా తయారు చేసుకోవాలి అనుకుంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా వాడుకోవచ్చండి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో మనం 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 2 టీ స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని మనం లో ఫ్లేమ్లో చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని దీంట్లోనే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలను వేసుకుని రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకుని ఉల్లిపాయలను మనం సాఫ్ట్ అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత దీనిలో మనం 1 మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురుముకుని, క్యారెట్ తురుమును కూడా దీనిలోకి వేసేసుకుని మూత పెట్టుకుని 1-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, 1-3 మినిట్స్ అయిన తర్వాత ఇవన్నీ ఎంత చక్కగా వేగాయో. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, ఆ అటుకుల్లో వాటర్ మొత్తం ఇలా స్ట్రెయిన్ అయిపోయింది. ఇప్పుడు ఈ అటుకులను దీనిలోకి వేసేసుకుని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోనే మనం సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని అన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకుంటే మన రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ. చూడండి ఎంత క్విక్గా అటుకుల ఉప్మా రెడీ అయిపోయిందో. దీన్ని మనం హెల్దీగా చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, నైట్ డిన్నర్గా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ అండ్ వెరీ టేస్టీ అటుకుల ఉప్మాను తయారు చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం లహరి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.